A of 0,6 and B of 6,0. దీనికి కూడా మనం సమీకరణం కనుక్కోవాలి. సో PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్. PA స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 0 మీన్స్ ఇట్స్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 36 మైనస్ 12y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12x ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y 36 72 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 36 ప్లస్ 36 72. ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 అవతలకి వెళ్తే 0 అయింది. అప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఓన్లీ మనం ఎక్స్ టర్మ్స్లో చేసాం. ఇప్పుడు x1 x2 x1 y1లా చేస్తే ఎలా వస్తుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 మైనస్ 6y1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు PA అయిపోయింది. ఇప్పుడు PB కూడా సేమ్. PBలో ఓన్లీ ఎక్స్ టర్మ్సే వస్తాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y. కానీ మనకు కావాల్సింది x1 y1లో. సో ఇప్పుడు మనకు కావాల్సిన సమీకరణం x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 మైనస్ 6y1 ఈజ్ ఈక్వల్స్ టు 0.